ఓం నమ శివాయ జంగమ దేవర్లం ధర్మప్రభువులు దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. స్వాములు ఇడ్లీ కట్టి దానకర్ణ తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడెప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, స్వాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే స్వాములారికి పెసరటి ఉప్మా అల్లం చట్నీ చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మన సంతోష పెట్టడం కోసం దానకన్నుడు ధర్మప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు? ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టుకుంటారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? నమస్కారం అయ్యా. నమస్తే శంకరయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదండి అయ్యా, అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు. ఓహో అలాగా. అమ్మా గౌరీ. ఏంటి బావగారు పిలిచారు? నమస్కారం అమ్మా. ఏం లేదమ్మా, అయ్యగారు మీకోసం సారి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి. అదేంటమ్మా? దయచేసి ఇంకేం మాట్లాడదు, చెప్పింది చేయండి. మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే తిరిగి పంపించేసావు, ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకేంటండి, ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి. నాకు పంపించాల్సిన వస్తువులు అవి, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను ఎందుకు తీసుకోవాలి? గౌరీ, గౌరీ రండి నాన్న. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలమ్మా? నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా? నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి, కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి? ఏది తక్కువ కాలేదు నాన్న, కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ప్రతి వస్తువు మీద నా పేరు. అందులో తప్పేముంది నాన్న? ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో మనిషిని అయిపోయాను. మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి. అది కాదమ్మా. ఇంకేమీ చెప్పకండి నాన్న, పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి, 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్. దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్. కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి. Thank you.
మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరుపాకు పట్టుకెళ్లి వారం రోజులు అయింది కదా. వాటి బాపత డబ్బులు గాని మనుషులు గాని ఇంతవరకు రాలేదు. వెళ్లి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా, బతుకుంటే వాళ్ళు వచ్చుండేవాళ్ళుగా. వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా. మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు. మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళి అవుతారు. మూడు తరాలు చూసిన మీకంటే సుమంగళి ఎవరుంటారు చెప్పండి. మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. చూడండి గౌరీ, వంటలు అదరగొట్టేసు. థాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం అనయ్య, నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, రెండు చెంబులు గడగడ తాగిసా? బ్రేవ్ వదిన, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా. కానీ ఇప్పుడు పోయాదిన. అనయ్య. ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే. దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థాంక్స్ అదిన. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా, అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదరవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. తమ్ము కొట్టి 3 గంటలైంది, 4 పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం, వస్తాను. అలాగే సుబ్బారావు గారు, ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఎస్ స్టైల్గా కలుస్తారంటగా. మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది, బీడీ ఒకసారి కలిసండి.
ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా, అదేంటి ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టు ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బలింటూ దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదిన. నువ్వు వెతికే దీనికోసమేగా? పర్వాలేదు తీసుకో తీసుకో. థ్యాంక్ యూ వదిన. బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త. ఏంటి నే చన్నీ? శేఖరవా, దానికి మీరు కాపలా. గొప్ప వదిన, గొప్ప మరిది, బాగుంది. ఏం కలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంటగా, అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి, నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో కాఫీ తీసుకెళ్ళండి, కాల్తుంది. అయ్యో అదేంటండి, ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది. వాసన అదిరిపోతుంది, ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతేగా అన్నయ్య, ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దుండించి పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే లారా. ఏంటి రారా? రే పాప వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడడం మానేసు? ఇద్దరానక అక్కడి నుంచి నన్ను పిలిచింది, అసలైన అర్జెంట్ పని తెలుస్తుంటే. నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాటలేదు అనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లుకప్పుడు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వినలేదురా. వినాలయ్యా, ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలిగా ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు, నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి ఖచ్చిత్తలే. అనయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుట్టారే. రేయ్ అవన్నీ నీకెందుకురా, ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనసులో ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు.
కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా? అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతే. భోజనం రెడీ, రండి. వస్తున్నా. చాలమ్మా. వదినా, మీ పిల్లలు అందరికీ పన్నీరు చెల్లింది, నేనే వదినా. వదినా, వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదినా, మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేయనా? అదేంటి కౌరి, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికేలేదే. అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువ. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు, అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలు వదిన. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. అయ్యా, ఇక బియ్యం కొళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి. ఇదేంటి, 45,000 ఉన్నాయి? అవునండి, ఒక 5,000 తక్కువే. సమయానికి డబ్బు అందలేదు, ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం. సర్దుబాటు అయ్యాకే తాంబూలాలు పుచ్చుకుందాం. అరే లేవండ్రా, రండి. సుందరి గారు తొందరపడకండి, అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం. నాకు అనవసరం అండి, నేను ముందే చెప్పాను, తాంబూలాలప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి. పోనీ, ఆ 5,000 మీరిస్తారా చెప్పండి. 5,000 కాదు, 50,000 నేను ఇవ్వగలను. అమ్మాయి జీవితం కంటే అదేమీ ఎక్కువ కాదు. కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇక మీరు దయచేయండి. అరే గోపాలం, ఏమిట్రా ఇది? నువ్వుండ్రా, ఇంకా నిలబడ్డారే. మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము. వెళ్ళండి, వెళ్ళండి. చెల్లమ్మా, ఇలా రామ్మా, ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పంతులు గారు, అయ్యా మీరు మంత్రాలు చదవండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ. ఆ తాంబూల పళ్ళ నాకు అందించు. ఇప్పుడు పేర్లు చెప్పి లోపలికి రండి. నువ్వు చెప్పమ్మా. పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను ఆయన గారు వచ్చాం. ఆయన గారేంటి? మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా, అది చెప్పు. నేను గోపి గారు వచ్చాం. గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు. అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు? తను చెప్పలేదు, చెప్పరా? నేను తను వచ్చాం. ఏమ్మా, నీ పేరు తనా? మీ అందరికి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ పప్పులే ఉడకో. మా చెల్లె చెప్పలేదు, మీరు చెప్పాలి. గౌరీ వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుమతి వచ్చాము. ఆగండి ఆగండి, పళ్ళల్లో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగోరా. గోపాలం, సమయానికి ఆపద బంధువుల్లో వచ్చి 10 మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా, నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోరు?
స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. రే ఊరుకో. ఏంది మళ్ళీ అప్ప, ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైర రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమీ ఉండే, మొత్తం డబ్బు ఇచ్చేస్తాను. అదేం కుదరదు, ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించే. ఏంద్ర ఆలోచించేది, నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పమంటావా? ఆగండి వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. ఏంటి 200 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది, మరి 350 రూపాయలు పట్టుకోండి. పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళి పోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక, ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చిదే అమ్మా. సుమతి లోపల గొడుగుంది, పట్టరమ్మా. అక్క పెద్దబాబు గారికి గొడుగు కావాలంట, అక్కడుందమ్మా తీసుకెళ్ళు. నాకు వేరే పనులు, నువ్వే తీసుకెళ్ళు. బావగారు ఇదిగోండి కొడుకు. నమస్కారం పెద్దాయన, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది, ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు, వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి, పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట. అన్నకు తగ్గ తమ్ముడు. వస్తానండి. మంచిది. అయ్యా తమరి దయవల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో, తమరి కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే అమ్మా, ఆశీర్వాదం తీసుకున్నా. 10 కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా. అన్నయ్య ఏంటిది, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్నయ్య ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? అయినా ఏం చూసుకునే నీకు ఎంత పొగరు? గోపి ఏంట్రా ఆ మాటలు? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. రే గోపి, కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు? ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా ఇప్పుడే? పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా. మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతల పిగేసిన తాట్యం కలగా బోచు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా,
మనోళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టావు, ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎంతో దేవుళ్ళకు మొక్కిందో, వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు. అడిగినప్పుడు సుభమ అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమ ఇచ్చానంటే ఎక్కడ అశుభం జరుగుతుందనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటకు వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎదురు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. ఏంటమ్మా చిన్నపిల్ల? లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బాబు గారు, ఒక్క మాట చాలు. ఊరుకో, మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభమని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా, అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే అమ్మాయికి తీపి తినిపించు. మధు, చిన్నప్పుడు నేను ఒక్కడనే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని, చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరు అభివృద్ధిలోకి వచ్చారు, మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి, తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నీకు తెలివితేటలున్నాయి, నువ్వు తలుచుకుంటే కానిదంటు ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం. వచ్చేవారి నుంచి 100 పచ్చడి బాటిళ్లు, 100 మసాలా ప్యాకెట్లు ఎక్కువ వేయండి. అలాగేనండి. మార్కెట్ లో మీ ప్రొడక్ట్స్ కి మంచి పేరు వచ్చింది. చాలా సంతోషం అండి, వస్తానండి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ బాక్స్ లోపల పెట్టవయ్యా. అలాగే సార్. ఇక మీద మీ ఆర్డర్లు సగం వేయండి, సరిపోతుంది. అదేంటండి, మీ పచ్చళ్ళు అమ్ముడుపాక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు, రుచి మసాలానే అడుగుతున్నారు. మా నల్లుడు గురించి తక్కువగా అంచనా వేశారు కదా, ఇప్పుడేమంటారు?
ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు. వాడు బాగుంటే నాకు సంతోషమేగా. ఎవడ్రా వాడు? ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు, వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు, వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. రమ్మన్నారంట? నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను. చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచులున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకుల నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరు పోటీ కాదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఊపిరి పీల్చి బిగబెట్టు. నెమ్మదిగా వదిలి. ఓకే, లే, నెమ్మదిగా ఇలా వచ్చుకొచ్చు. ఏం లేదు, మామూలు కడుపు నొప్పే. ఈ టాబ్లెట్స్ 3 రోజులు వాడు. ఎలా వాడాలో ఇందులో రాశాను. టోకెన్ నెంబర్ 29. టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు, ఆపరేషన్ అది ఇదని. కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు. ఈ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా. తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో, పని హడావుల్లో పడి వేళకు భోంచేయడమో. అబ్బే అదే లేదన్నాయా, 1 గంటగల్లా పేషెంట్ కట్టు, భోజనం పెట్టు. అది అలా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను కదన్నాయా, నువ్వు వెళ్ళు. ఉంటున్నాయి దెబ్బలు, ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి. మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. మన 2 ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామివారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరి వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు. ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం. కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు, శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి. అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా టైం 10:10 అవుతుంది, బోర్డు మీద 10 గంటలని రాసింది, మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్ అమ్మని. ఓహో, మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం. ఓహో అవును, నువ్వెవరు? నేను ఇక్కడ టోకెన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పుకో తప్పుకోవయ్యా. అవును, మీ డాక్టర్కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిస్తాను విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటా వెంటయ్యా, ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా వణిగిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. కాని కాని, నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా,
సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికెళ్ళేస్తారు. అలా నా కసి తీర్చుకుంటాను. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. సర్లే కానీ నువ్వు పని చేయి. మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే నా పేరు చెప్పలేదు నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్లారు అని చెప్తాను. గుడ్, పైకి వస్తావు. దీంతో మొత్తం 498,200 అయ్యాయి. పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చంద 1,800. దీంతో మొత్తం 5 లక్షలు పూర్తి. సరేరా, నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్లో వేసొస్తాను. అలాగే, నేను నీతో వద్దాం అనుకున్నాను రా. అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది. పర్వాలేదులే, వెళ్ళొస్తాను. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, కొంచెం గాలాన్ని పడ్డి. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అయ్యో, నా బ్యాగ్, నా బ్యాగ్ ఎవరైనా చూసారా? అందులో 5 లక్షలు ఉన్నాయి. నా బ్యాగ్ వెంటనే బస్తాపండి. ఎవరిని కింద దిగవద్దు, అందరినీ చెక్ చేయండి. నా అంచనా తప్పు కాలేదు. వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టి మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడే. వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి. అది నేను కళ్ళారా చూడాలి, మనసారా సంతోషించాలి. అయ్యా గోపాలం గారు, గోపాలం గారు, మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు. ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావో అప్పుడే తనా పరానే తేడా మర్చిపోవాలి. నేరం చేసిన వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది. అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు. నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ భిక్ష అన్నయ్య. నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకున్న బదులు నా ప్రాణాలను వదులుకుంటారు, కానీ ఈ పని మాత్రం చేయలేనన్నయ్యా.
ఏరా, ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా? ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు? ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈయన్ని పెంచి పెద్ద చేశారు బావగారు. అలాంటి దేవుణ్ణి అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు. బాగుంది, అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ పెళ్ళం, సరే మీ ఇష్టం. నానమ్మా, అన్నయ్యడి. నమస్కారం అండి. ఓ నువ్వా, రా కూర్చో. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు, ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నాకు 5 లక్షలు కావాలి. అలాగే, నీకు కావలసిన 5 లక్షలు నేను ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు. సార్? అవును మిస్టర్ మధు, మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను, మీ కుటుంబం గురించి కూడా విన్నాను. సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు, కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు. మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం. రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో ఉర్త భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ 5 లక్షలు తీసుకో. మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి, నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను. సార్, మీ రుణం ఉంచుకోను, తొందరలోనే తీర్చేస్తాను. స్నేహితుల మధ్య రుణాలేంటి మధు, వీఆర్ ఫ్రెండ్స్. ఏంటో అక్కడ ఆగిపోయావు రా? నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు, ఆయన లొంగిపోవడానికి ఇటొచ్చారు. అవును, యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి? సార్ నేను రే, ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా? నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నిన్ను నేను ఎస్పీగా చూడాలి. అది కాదన్నా, ఇంకేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను లాకప్లో పెట్టండి. ఆగండి సార్, ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే తీసి జాగ్రత్త చేశాను. ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు. నేను పట్టణం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసింది. రే మధు, జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా, ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. సార్ ఇదిగోండి 5 లక్షలు, ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్. భలే వాడివయ్యా, తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా, అనవసరంగా పెద్దాన్ని స్టేషన్ వరకు రప్పించావు. సారీ సార్. అన్నయ్య మీరింటికి వెళ్ళండి, నేను లెక్క అప్ప చెప్పేసి వస్తాను. వస్తానండి. అలాగే. ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు, అయినా వీళ్ళకి ఉన్న పళ్ళంగా 5 లక్షలు ఎలా వచ్చాయి? అదే బావా, నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి, కాని అర్థం కాకపోతే ఆశ్చర్యమేముంది? యూస్లెస్ ఫెల్. అన్నయ్య. ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని. ఓ అమ్మాయిని లవ్? ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాలాగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో, ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా, లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్ అన్నయ్య, మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్. ఎందుకంటావు ఏంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. అదేంట్రా, మనిషి ఓ పక్కనుంటే నమస్కారం ఇంకో పక్కనుంది. అది మర్యాద అనయ్యా, మర్యాద. ఆహా, అవును. నీ పేరేంటమ్మా? నందిని. ఆ నందిని. నందిని అన్నయ్య. ఏ
ఆ ముఖతం చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య, మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు. ఓహో కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా, సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టుకెళ్ళేస్తారు. అవును, అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయంలా తీసుకోనరా. తలెత్తు. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకి వస్తావు. ఈయన మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన పెళ్లి కప్పుకోరు. చావురుకో, అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. శేఖర్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన చోటి. అదే నేను తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ బావగారు, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ. బెచ్చగాణ్ణి నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాణ్ణి, కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకుముందే పెళ్ళి అయిపోయిందని. వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు, ఇంకొకరిని ప్రేమించిన దానివేక అని దెప్పిపడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికంతటికీ కారణం ఎవరు? వాడి అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను, నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు, కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. పురోహితుని రమ్మని చెప్పు, వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్లి. అదేంట్రా, ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు. నాకు ఆకలి కాలేదు నానమ్మా. ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి.
వచ్చా? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఒకసారి బయటకు వస్తావా? ఏంటి సూట్ కేసు తోచా? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడండి, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూసాడంటే బాగోదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్య, 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా? నీకు నేను ముఖ్యమా, మీ అన్నయ్య ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యం. శేఖర్, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, నన్ను మర్చిపోయి నువ్వు సుఖంగా ఉండగలవా? అది నాకు తెలియదు, కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను. నా పరిస్థితి అర్థం చేసుకో. దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉండు. ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదురా, కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను. నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడురా నా తమ్ముడు. అదిరా వాడికి నా మీద అభిమానం. ఇంతవరకు వాడు అడిగింది ఏది నేను లేదని లేదు. ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనరా? వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపెనింగ్ స్టాక్ 31,700 అండి. ఈరోజు 200 లారీల్లో 21,500 ప్యాడీ వచ్చిందండి. అవి ఈ పక్కన సర్దించానండి. తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి. 50 లారీల్లో 5,000 బస్తాల బియ్యం బయటకు పంపించామండి. సాయంత్రానికి మరి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నమస్కారం. ఎందుకు వచ్చాడో అడుగు. నీ సహాయం వర్తించొచ్చాను. మీరు వెళ్ళండి. ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకొని అన్నాను. ఏ పరిస్థితులు అలా అన్నానో నీకు తెలుసు. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు. మన మధ్య ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను. దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు. నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా? ఇన్నేళ్లుగాని నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా? సరే, నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకో. దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు? ఏం వదులుకుంటావో చెప్పు. నీ ప్రాణాలు వదులుకుంటావా? అలాగే. నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం? నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే. నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు, ఆ తమ్ముళ్ళను వదిలే. అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి. ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి. నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి. వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను.
అంటావు? ప్రమాణం చెయ్యి. అంకుల్, నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికిచ్చి చేస్తానని మాటిచ్చారేంటి? రే, నువ్వు నోరు మూసుకోరా. వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను. ఇప్పుడు నా కల నిజం అవబోతోంది. నువ్వేం దిగులు పడకు. నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. శేఖర్, మధు, నానమ్మా, రే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. లక్ష్మీపతిని కలిశాను. పాపం అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా. వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు. ఆనందంగా ఈ పెళ్లి గొప్పకు. రే గోపాలం, రే రే, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా. చంద్రం, నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను, పెద్ద చేశాను. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. అంతకంటే నాకు కావలసింది ఏముందిరా? అయినా నేనెక్కడికి వెళ్తాను రా. వాళ్ళ ఆనందంలో, ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను? రే, ఎడకు. ఎవరైనా చూస్తే బాగోదు. కళ్ళు తుడుచుకో, లోపలికి. అన్నయ్య ఇక్కడ పని మీద బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. అలాగా. నమస్కారం, రండి రండి. అబ్బాయి చంద్రం, గోపాలం ఏడ్రా, ఎక్కడా కనపడడం లేదు. ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను. అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట, అక్కడికి వెళ్ళాడు. ఈ పాటి వచ్చేస్తుంటాడు. అలాగే. చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట, ఇప్పుడు వచ్చేస్తాడు. భజేంద్రియులు, భజేంద్రియులు బాబు, తాడిబుట్టు అందుకోండి.
ఆపండి. మా అన్నయ్య రాని తర్వాత తాలికట్టాను. అదేంటి బాబు, ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అన్నయ్య ఎప్పుడొస్తాడా? అప్పుడే నాకు మంచి ముహూర్తం. దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు. మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు. నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత. ఇక మీ అన్నయ్య రాడు. నువ్వు నోరుమై ఏంటో అనేది నేనన్నది పచ్చి నిజం. నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన అడగండి. మావయ్య ఏంటిదంతా, అసలు ఏం జరిగింది? మీరందరూ నన్ను క్షమించండి. ఇది బాబు జరిగింది. ఎందుకే బాధపడతావు? వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా. బాబు బాబు, నా మేనల్ని నా బిడ్డని ఎత్తుకుపోతున్నాడు. నా జీవితం నాశనం అయిపోతుంది. మీకు దండం పెడతాను, దాన్ని కాపాడండి. చిచి, నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం? ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. తప్పురా, ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పిట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడలేనట్టు లెక్క. అవునండి, ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు. నన్నమ్మా, వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళాం. శేఖర్, గోపి, మీరెళ్ళి అనయ్యం వెతకండి. నందిని విషయం నేను చూసుకుంటాను. వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? Yeah.
ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను. నేను వెళ్ళిపోతాను. అయ్యా, ఏమిటిది? లే, నన్ను క్షమించు గోపాలం. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు, కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరొదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడి. ఏమిట్రా ఇది? గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావు కదూ బావా. నా మనసులో ఉన్న కోరిక చెప్పనా? చెప్పు బావా. నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనుందిరా. ప్రేమకు ప్రతిరూపం మా యోగిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే.